వైదికి ఇంకా అలజడి తగ్గలేదు. ఇంటికి వచ్చే అరగంట గడుస్తున్నా చాలా దారుణంగా బెదిరిపోతున్నాడు. ఇంకా ఎఫ్ ఫర్ ఫియర్, ఈనాడు లేనిది తను ఇంత సాహసానికి ఒడిగట్టాడా? తనకు భాగం ఎంతుంటే మాత్రం తను ఓ నేరంలో పాలు పంచుకున్నాడు. ఒకవేళ పోలీసులకు పట్టుబడితే సమయం గడుస్తున్న కొద్దీ చాలా సహజమైన భయం, కలవరపాటు అతన్ని చుట్టుముట్టి నిస్సత్తువులు ముంచెత్తుతుంటే బాధగా తలపట్టుకున్నాడు. ఇంకా అలానే కూర్చున్నావా? రోషిణి కంఠం వినిపించింది మత్తుగా. నెమ్మదిగా తలపైకెత్తాడు వైధేయ. బెడ్రూంలోని జీరో వాట్స్ బల్బు చిమ్ముతున్న మసక వెలుతుల్లో చేతులు చాచి నిలబడి ఉంది రోషిణి. సన్నటి ఉల్లిపొరలాంటి నైటీ ధరించిన రోషిణి రగులుతున్న రోషనార్లా కనిపించింది క్షణంపాటు. ఆమె సన్నగా నవ్వుతూ ఉంది. నీలి ఆకాశం నుండి రాలిపడిన మేఘశకలమా, లేక రోచస్సులో మేలిముసుగులో రవణించే రెబేకా స్నిగ్న మోహన సౌందర్యమా? వైధే ఇంకా తీరుకోలేదు. రెండడుగులు ముందుకు నడిచి రోషిణి అతని చెప్పల్ని చేతుల్లోకి తీసుకుంది. అదులుతున్న అతడి పెదవుల్ని చూస్తూ లాలనగా ముద్దు పెట్టుకుంది. అమాంతం ఆమెను చుట్టేస్తాడనుకుంది, కానీ అతడింకా ఏదో వెతుకుతున్నట్టు చేతులతో ఆమె శరీరాన్ని స్పృశిస్తున్నాడు. ఆ స్పర్శలో ఆవేశం లేదు. నిబిడాంధకారంలో దారి కోసం తడుపుకుంటున్నట్టుగా ఉంది. ఏమైంది నీకు? అడిగింది సుతారంగా. ఒకవేళ మన పోలీసులకు దొరికిపోతే, మై గాడ్, నువ్వింకా ఆ విషయమే ఆలోచిస్తున్నావా? అంది ఆశ్చర్యంగా. అవును రోషిణి, అంతటితో అంతా ముగిసిపోలేదుగా. అతడి కంఠం ముడికింది. చాలా స్వల్పకాలంలో చరిత్రకు సృష్టికర్తవు కాబోతున్నావు వైధేయ. ప్రారంభం ఇప్పుడే జరిగితే అంతా ముగిసిందని అప్పుడే ఎలా అనగలను? అంది లోతుగా అతడి కళ్ళల్లోకి చూస్తూ. అయినా నువ్వే ఇంత పిరికివాడివి. పిరికితనం కాదు రోషిణి, పర్యవసానం గురించి భయం. ఆ భయమే వైధేయ పిరికితనం అంటే. ఒకవేళ ఆ పెట్రోల్ బంక్ వాళ్ళు నేను గుర్తుపడితే? ఆందోళన అతని గుర్తులో. గుర్తుపట్టకుండా జాగ్రత్త తీసుకున్నాంగా. కనీసం నీ కారు నెంబరైనా చూస్తుంటారు? చూసి ఉండరు. ఒకవేళ చూసినా అది మనమే దొంగిలించినట్టు రుజువేమిటి? స్థిరంగా జవాబిచ్చింది అతడి జుట్టులో వేళ్లు పోనిస్తూ. రోషిణి, సంచలనంతో అతడి చేతులు ఆమెపై నర్తిస్తున్నాయి. నేరం చేసిన వాళ్లంతా సరిగ్గా నీలానే ఆలోచిస్తారు రోషిణి, కానీ ఎక్కడో తమకు తెలియకుండానే ఓ పొరపాటు చేస్తారు, అది చాలు. స్టూపిడిటీ, అసలు నువ్వేనా ఇంత క్రైమ్ సాహిత్యం రాసింది? పిచ్చి వైధేయా, అన్నిటికీ నేనున్నానుగా రోషిణి. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు నా జీవితంలో అడుగుపెట్టావు? గుడిగాడు కళ్ళు అరవేట్పులవుతుంటే వైదయ్య ఓ మాయితెరను కప్పుతున్నట్టు నలిగిపోయిన ఓ అపరూపమైన డైరీలో చిరిగిపోతున్న చివరి పేజీని నేను చూడు. కాని ఈనాడు చదవాలని ప్రయత్నించకు. గుణికింది కళ్ళలోలా. మరేదో అడగాలనుకున్నాడు. అదీ కొద్దిసేపే ఆ గదిలో గాలి గట్టగట్టుకుపోయింది. కాలం స్తంభించిపోయింది. ఉలికిపాటుగా నిద్రలేచింది రోషిణి. నిశ్శబ్దం, చుట్టూ నిశ్శబ్దం. కానీ ఆమె గుండె గాడి తప్పినట్టు అస్తవ్యస్తంగా కొట్టుకుంటుంది. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. అర్ధరాత్రి చీకట్లను తీర్చుతూ పిశాచాల హోరులా గాలి గదిలోకి దూసుకువచ్చింది. మంటలు, మంటలు, ఆమె కళ్ల ముందు మంటలు, కళ్లల్లో మంట నీడలు, మహావన్నపు మధ్యలు అగ్నిపర్వతాల పగుళ్ళు, భీకర బడబాణాలపు హోరు, దిగంబరంగా అంబరాన్ని చుంబించాలని ఒంటరిగా పరుపు, అగాధాల నీడలు, మేఘాల ఉరిపిళ్ళు, ఎవరిదో ఆర్తనాదం. అంతే ఆమె నిద్రలేచింది. క్రోధంగా రెండు నీటి బొట్లు జారాయి ఆమె కళ్ళ నుంచి. ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఎందుకీ కన్నీరు? ఎందుకు పుడతావు? నీ అస్తిత్వంలో నన్ను ఓడించాలని ఎందుకు దూసుకొస్తావు? కొండ కోణల్లో విరిసిన గులాబీని విడిచిపెడితే వాడి రాలిపోదా? కోరి చేరిన వాళ్ల ముళ్లతో గుచ్చుతూ అలసిపోనివ్వకి, నీ ఉనికితో కలిసిపోనివ్వకు. రాకమ్మా రాకు, నన్ను బేలగా మార్చకు. ఉద్రేకంగా కళ్ళు మూసుకుంది. నెమ్మదిగా పరుపు చేరి నిద్రపోతున్న వైదేహ ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. గుండె అట్టడుగు పొరల్లో కలవరం, కల్లోల సాగర మథనం. కిటికీలోంచి వీస్తున్న సన్నని చిరుగాలి నేపథ్యంలా అయినా ఆమెలో అలజడి ఉధృతమవుతుంది తప్ప ఉపశమించటం లేదు. ఓ వేడి కన్నీటి బొట్టు ఆమె నుంచి రాలి వైదేహ నుదుటిపై పడింది. నిద్రలోనే కలవరించాడతను, రోషిణి ఐ లవ్ యూ. ఓ తల్లిని పెనవేసుకున్న పసిపాపలా ఓ చేత్తో ఆమెను చుట్టేశాడు. అప్పటికే ఆమె నేత్రాలు అరుణిమలయ్యాయి. కనుపాపలు రక్తం ఓడుతున్నట్టుగా మారాయి. మెల్లగా మెల్లమెల్లగా అతడి నుదుటిపై ఒరిగి సుతిమెత్తగా ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరి ఓ పక్షి నేలపై అందంగా వెరబూసిన ఓ తెల్ల గులాబీని చూసి ఆకర్షితురాలైంది.
నన్ను ప్రేమించవు అంటూ ఆర్తిగా అడిగితే ఆకతాయి గులాబీ, నువ్వు కోయిలలా పాడగలవా, ప్రేమిస్తాను అంది. పాటలు రాని పక్షి తెల్లబోయింది. కటాక్షించి వరకు చుట్టూరా పరిభ్రమిస్తానంది పక్షి. ముండితనం చూసి తెల్ల గులాబీ, పాటలు రాని ఓ పక్షి, పోనీ నేను ఎరుపుగా మారే వరకు ఎదురు చూడగలవా అంది మళ్లీ చిలిపిగానే. ఏదో అర్థమైన పక్షి వెంటనే తెల్ల గులాబీని చీరి కౌగిలించుకుంది. గులాబీ ముళ్ళు గొంతులోకి దిగబడింది. ధారగా చిమ్మిన రక్తం తెల్ల గులాబీని ఎరుపుగా మార్చింది. ఆ క్షణాన పక్షి గొంతు నుండి వెలువడిన ఆర్తనాదమే ఓ అమరగీతమై గులాబీ కుండల్ని చెరదరింపచేసింది. గులాబీ రెండు కోరికలు నెరవేరాయి, కానీ రెండు ఒకటి కాకముందే పక్షి నేలకూలింది. నా వైదయ్య, నా పిచ్చి వైదయ్య, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. కానీ తన చెంప అతడి చెంపపై ఆంచి అలాగే ఉండిపోయింది చాలాసేపు. రెప్పవాల్చకుండా చూస్తున్న ఆమె దృష్టి ఆలవోకగా టేబుల్పై పడింది. అంతే, వేగంగా లేచి టేబుల్ని చేరుకుంది. ఇందాక తన విక్కు ఉంచిన చోట విక్కుతో పాటు ఓ పుస్తకం కనిపించింది. ఆత్రంగా పేజీలు తిప్పింది. అది కారు యజమాని తాలూకు డైరీ. పొరపాటున విక్కుతో పాటు తీసుకురాబడింది. బహుశా తన విగ్గు దాచిన డాష్ బోర్డులోనే అది ఉండి ఉంటుంది. డైరీలోని అక్షరాలు చూసి ఆమె పెదవులు మృదువుగా విచ్చుకున్నాయి. ఆ స్థితిలో కూడా ఎంతసేపు అయింది నిద్రలేచి? బెల్లకిలా పడుకుని సీలింగ్ వైపు చూస్తున్న రోషిణిపై చేయి వేస్తూ అడిగాడు వైదయ్య. తెల్లవారిన సూచనగా రోడ్లపై సందడి. కిటికీలోంచి వాలుగా పడుతున్న ఉదయ సూర్యుని లేత కిరణాలు పసిమి కాంతితో రోషిణి శరీరం బంగారంలా మెరిచిపోతోంది. నిన్నే రెట్టించాడు. ఏంటి అంది బడలిక్కగా చూస్తూనే. ఇప్పుడు లేచావు అంటున్నాను. నిద్రపోతేగా అదేం, ఒళ్ళంతా నిప్పులు. ఒంటికి దుప్పటి కట్టుకుని ఒక అంగలో ద్వారం దగ్గరికి నడిచింది. దినపత్రిక అందుకుంది. మొదటి పేజీలో చాలా స్పష్టంగా హెడ్లైన్స్ ప్రచురించబడ్డాయి. విజయవాడ హైవేలో పెట్రోల్ బంక్ దగ్ధం. సన్నగా ఈల వేసింది ఉత్సాహంతో. ఆగస్టు 23 క్రితం రాత్రి సుమారు 10:30 ప్రాంతంలో విజయవాడ హైవేలోని ఒక పెట్రోల్ బంకును దుండగులు దోచుకుని దగ్ధం చేశారు. పెట్రోల్ బంకు మేనేజరు, అందులో పనిచేసే 15 కుర్రవాడు షాక్ మూలంగా స్పృహ తప్పి ఈ వార్త ప్రతిదించే సమయానికి ఇంకా మెలకువలోకి రాకపోవడంతో పోలీసులు వివరాల్ని పూర్తిగా సేకరించలేకపోయారు. రాష్ట్రంలో ఎన్నో దోపిడీలు దొంగతనాలు చేస్తున్న ఓ అంతర్జాతీయ ముఠ దీనికి కారణమై ఉంటుందని పోలీసు వర్గాలు అంచనా. అసలు ఆ పెట్రోల్ బంకు అధిపతి అరుణ్ మరెవరో కాదు. రోషిణి చదువుతున్నదెల్లా టక్కున ఆగిపోయింది. వాట్ కోయిన్సిడెన్స్! వైదేయ వినులు మొదలైన వరకు అప్పటికీ క్రమంగా శరీరమంతా వ్యాపించింది. కొన్ని క్షణాల క్రితం వరకు అతడు ఆ విషయాన్ని మర్చిపోయాడు. కాదు, రోషిణితో పంచుకున్న ఆ అనుభవం మరిపించింది. ఇదేంటి, ఈ ఆడపిల్ల ఇంత మామూలుగా ఎలా ఉండగలుగుతుంది? గగురుపాటుగా అనుకున్నాడు రోషిణిని చూస్తూ. ఆమె నవ్వుతుంది కసిగా, క్రోధంగా. యూ డిజర్వ్డ్ మిస్టర్ కిరణ్, యూ రియల్లీ డిజర్వ్డ్. హఠాత్తుగా మరోమారు కిరణ్ పేరు వినిపించడంతో రోషిణి ఎందుకా నవ్వు, ఉడుకుమోత్తనంగా అరిచాడు వైదయ్య. ఆమె ఆగలేదు. కళ్లల్లో నీరు చిప్పిల్లేటట్టు ఇంకా నవ్వుతూనే, నవ్వాలి వైదయ్య, పగలబడి నవ్వాలి. ఎందుకో తెలుసా, ఆ పెట్రోల్ బంకు దగ్ధం చేసి కిరణ్పై దెబ్బతీశాం కాబట్టి. కిరణ్పై దెబ్బతీయడమేమిటి, అనుమానంగా చూశాడు. ఈ బంకు యజమాని అరుణ్ మరెవరో కాదు, వాడి అన్నేనట. వాడి నన్ను నమ్మక ద్రోహంతో జైలుకు పంపాడే కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్. కిరణ్ పోలీస్ ఇన్స్పెక్టరా? ఎస్. ఆమె ఉన్మాదిలా నవ్వుతోంది. మై గాడ్, గుడిగాడు. అయితే మనం చాలా బలమైన ప్రత్యర్థితో ఢీకొన్నామన్నమాట. ఛా, అలా మాట్లాడక, రోషంగా చూసింది. వాడు, ఆ రోగ్ మనకు బలమైన ప్రత్యర్థా? ఆర్ యు మ్యాడ్? ఎందుకు వైదయ్య, నీతో పాటు నన్ను ఎందుకు అలా తక్కువ అంచనా వేస్తావు? నిజమే, వైదయ్య చాలా తక్కువగా అంచనా వేశాడు. నీకు తెలియదు రోషిణి, పోలీసులతో పెట్టుకుంటే వెంట తరుముతారు, ఉద్వేగాన్ని అణుచుకుంటూ అన్నాడు. షటప్! చిత్కారంగా చూస్తూ నువ్వెమ్మగాడివి అంది రోషిణి. ఎస్ మిస్టర్ వైదయ్య, నా అనుభవం కోసం వెంపర్లాడే నువ్వు, నా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడాల్సిన నువ్వు, నాకు అన్యాయం చేసిన మగాణ్ణి చూసి బెదిరిపోతున్నావంటే నిన్ను మగాడిలా ఎలా అంగీకరించగలను? వైదయ్యకు పిచ్చెక్కుతున్నట్టుగా ఉంది. క్షణక్షణానికి ఆమె అతడికో కొత్త వ్యక్తిగా దర్శనమిస్తుంటే అస్థిమితంగా చూస్తూ ఉండిపోయాడు. కొన్ని లిప్తల నిశ్శబ్దం తర్వాత నెమ్మదిగా అతన్ని చీరుకుని, వైదయ్య, నా శత్రువు నీకు శత్రువు కాదా? ఆర్తిగా అతడి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది.
ఆ చూపు చాలు, ఆ చూపులోని సమ్మోహన శక్తి చాలు శాసించినట్టుగా అతడు వెనక్కి తగ్గడానికి. అయినా వైధేయ అంతరంగంలో ఫలానాది అని గుర్తించలేని సంఘర్షణ. వైధేయ, నేరం ఈ అంతర్రాష్ట్రీయ ముఠాలపైన పడితే మనల్నెలా గుర్తించగలరు పోలీసులు? పైగా పెట్రోల్ బంకు మేనేజరు కుర్రాడు ఇంకా స్పృహలోకి రాలేదే. ఒకవేళ వస్తే, వచ్చినా నన్ను గుర్తించరు, కానీ కారు నెంబర్ చెబుతారు. చెప్పినా ఆ కారు మనది కాదు, అసలు ఆ కారే దొంగిలింపబడలేదు. దృఢంగా పలికిన రోషిణ్ణి అప్రతిభుడై చూశాడు. నువ్వు దొంగిలించావుగా? లేదు రోషిణి, పిచ్చెక్కుతున్నట్టుగా తలపట్టుకున్నాడు. అసలు ఆ కారు, అతడు మరేదో చెప్పబోతుంటే భద్రంగా వెనక్కి చేర్చబడింది అంది రోషిణి. వైదేహికి ఏమీ అర్థం కావడం లేదు. అసలెవరిదా కారు? అతడిది, రెస్టారెంట్లో రాత్రి గొడవ పడుతున్నాడుగా. అంటే ఆనందరావుది. షాక్ తిన్నట్టు నోరు తెరుచుకుని ఉండిపోయాడు వైధేయ. మిస్టర్ ఆనందరావు, ఎస్, నిన్ను మాట్లాడుతున్నాను. ఆనందరావు చేతిలో రిసీవర్ ఉణుకుతుంది. రాత్రి హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా తీరుకున్నట్టు లేడు అతను. ఇప్పుడేనా నిద్రలేవడం? ఈ మధ్య స్నేహితులు ఫోన్ చేసినా ఉలికి పడుతున్నాడు అతను. అలాంటిది తెల్లవారగానే ఎవరో అమ్మాయి చాలా ఆత్మీయంగా పలకరిస్తుంటే ఎందుకు ఆశ్చర్యపడు? ఎవరు మీరు అడిగాడు. అప్పటికి పూర్తిగా తీరుకున్న ఆనందరావు సన్నగా ఓ నవ్వు వినిపించింది. మాట్లాడరేమో, ఎందుకు ఫోన్ చేసినట్లు? మరేం లేదు, విజయవాడ హైవేలో 26వ మైలు రాయి దగ్గర నీ కారు చాలా భద్రంగా ఉంది, వెంటనే వెళ్ళి తెచ్చుకో. అంతేకాదు, పోలీసులకు ఫోన్ చేసి మీ కారు ఎక్కడికి పోలేదని, ఇంటి దగ్గరే భద్రంగా ఉందని తాగిన మైకంలో పొరపాటు పడ్డానని తెలియచేయి. నో, నేను అలా చేయను, తొట్టుపాటుగా అన్నాడు. ఏం, ఎందుకని? అసలెందుకు చేయాలి? ఎందుకంటే నీ భార్య మరణం సంగతి గోప్యంగా ఉండాలి కాబట్టి. వెన్నుముకని ఉక్కు పిడుకులతో ఎవరో పట్టుకుని లాగినట్టయింది. అసలు మీరు, ఆందరావు గొంతు వణికింది. ఎవరో చెప్తాను, ముందా పని వెంటనే కానియండి. లేదా ఏం చేస్తావు? ధైర్యం కూడా కట్టుకున్నట్టు అడిగాడు. చెప్పేదా, వ్యంగ్యంగా నవ్వు వినిపించింది. మీ ఆవిడ శవాన్ని మళ్లీ బయటకు తీయించి అటాప్సీతో పాటు అసలు రహస్యాన్ని ఇక చెప్పకు. అతని శరీరం చెమటతో తడిచిపోయింది. సో మిస్టర్ ఆనందరావు, ఓ ఫార్మాసిటిక్స్ కంపెనీ ఆఫీసర్గా మీ పరపతి దెబ్బతినకూడదంటే వెంటనే చెప్పినట్టు చేస్తారు కదా? అసలు మీరెవరు? నిశ్శబ్దంగా అడిగాడు. నేనే, రమేష్కి ప్రస్తుత ప్రియురాలిని. రమేష్ అంటే ఆనందరావు భార్యతో ఒకనాడు అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి. అతడి చేతిలో రిసీవర్ జారిపోయింది. అయితే నా భార్యను రొంగ తీసుకోవటమే కాదు, నన్ను కూడా సాధించాలని అనుకుంటున్నాడన్నమాట. ఆవేశంగా బయటకనేశాడు. పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి బయటకు నడిచింది రోషిణి. ఆమె ఊహించగలదు ఆ తర్వాత ఎన్ని సంఘటనలు వేగంగా జరిగిపోతాయో. రెస్టారెంట్ ఆవరణ విద్యుత్ దీపాల తోరణాలతో ప్రకాశించిపోతోంది. లోపల నుంచి పాశ్చాత్య సంగీతపు హోరు మందరంగా వినిపిస్తుంటే రోషిణితో ద్వారం దాటపోయిన వైధేయ ఎవరో పిలవడంతో ఆగిపోయాడు. ఎవరు? చుట్టూ చూశాడు. నీని హైడ్. ఆవరణలోని నందివర్ధపు చెట్టు మాట నుంచి బయటకు వచ్చేశాడు హైడ్. నమస్కారం. ఎందుకు అతడు ఆ క్షణంలో అక్కడ కనిపించడం వైదేహికి ఇబ్బందిగా అనిపించింది. ఏమిటి అన్నట్టుగా చూసింది రోషిణి. ఇతను హైడ్ అని సెన్సేషనల్ జర్నలిస్ట్, నా అభిమాని కూడా, పరిచయం చేశాడు వైధేయ. హలో పలకరించింది రోషిణి. పేరుకు తగ్గట్టు ప్రతి క్షణం దాక్కుని ఉండాలా ఏమిటి అంది. ఆది నుంచి నాకు అది అలవాటైపోయింది మేడం రోషిణితో అనేసి. అవును, మీకు తెలిసిందా? వైధేయని అడిగాడు. ఏంటి? అదేనండి, పేపర్లో పడిందిగా, పెట్రోల్ బంకు దగ్గదాం. ఆ, విన్నాను, నీళ్లు నములుతూనే జవాబిచ్చాడు. వినడమేమిటి, చదవలేదా? ఆహా, ఏదో నవల రాస్తూ ఆ బిజీలో. చదవాలి సార్, అలాంటి సంఘటనలు మీ రచనలకు చాలా ఉపయోగపడతాయి. చాలా గమ్మత్తుగా జరిగిందట. అప్పుడే చాలా వివరాలు సేకరించినట్టు మాట్లాడుతున్నాడు. అతన్ని తొందరగా వదిలించుకోమన్నట్టు చూస్తుంది రోషిణి. అసలు ఏం జరిగిందట? వైధేయ విడిచిపెట్టలేదు. ఓ అమ్మాయి ఇదంతా చేసిందంటే మీరు నమ్మగలరా? క్షణంపాటు వైధేయ గుండె కుట్టుకోవడం అయిపోయింది. ఎవరు చెప్పారు? భలేవారే, ఆ బంకు మేనేజర్ గంట క్రితమే స్పృహలోకి వచ్చేశాడుగా. నిజమా? వైధేయ నుదుటి మీద ముత్యాలా మెరుస్తున్న స్వేద బిందువులు. అయితే గుర్తుపట్టేశాడా? అలజడిని గొంతులో అదిమి పెడుతూ అడిగాడు వైధేయ. ఓ, కారు నెంబరైతే చెప్పేశాడు కరెక్ట్గా. ఆ కారెవరదో కాదు, ఆనందరావని. ఇకపోతే పాత నేరస్తుల ఫోటో ఆల్బమ్ తెచ్చివ్వడంతో 10 నిమిషాల్లో ఆ అమ్మాయిని గుర్తుపట్టేశాడు. రోషిణి కూడా పాత నేరస్తురాలే. వైధేయి ఒంటిలో సత్తు ఒత్తిగిలుతుంది. ఏదో అంతర్జాతీయ ముఠా అన్నారుగా, గుడిగాడు నీరసంగా. ఏ ముఠాయినా ఇంతసేపు సార్? అప్పుడే ఆ నేరస్తురాలి వేటలో దిగేశారు కిరణ్. ఆ ఇన్స్పెక్టర్ మహాఘడిగడు సుమండి హైడ్ రెస్టారెంట్లోకి వెళ్ళిపోయాడు.
వైదేయ మెదడు నరాల్ని ఎవరూ తింపుతున్నట్టుగా తల పట్టుకుంటుంటే బుల్షిట్ ధైర్యం చెప్పింది నెమ్మదిగా. నడవండి రోషిణి. వైదేయ మెదవులు అదురుతున్నాయి. ఇక లాభం లేదన్నట్టుగా వెళ్లిపోవాలని వైదేయికి ఆసరాయిస్తూ వెనక్కి తిరిగింది. అంతే, అడుగు కదల్చబోయిన రోషిణి షాక్ తిన్నట్టు ఆగిపోయింది. అక్కడ ఎదురుగా ఆమెను చూస్తూ నిలబడి ఉన్నాడు ఇన్స్పెక్టర్ కిరణ్. హౌ ఆర్ యూ? కిరణ్ పలకరించాడు. అతడి కంఠంలోని వ్యంగ్యానికి ఆమె మనసు జ్వలించిపోతున్నా తమాయించుకుంది. ఫైన్ మిస్టర్ కిరణ్, అంతే హేళన్ని గొంతులో గుప్పించి జవాబిచ్చింది. వైదేయికి అప్పుడు అర్థమైంది ఎదురుగా నిలబడ్డ ఇన్స్పెక్టర్ ఎవరో. అంతే, ఆమెను అక్కడే వదిలి తప్పించుకుని పారిపోవాలన్నంత ఉద్వేగంగా